பார்க்கலையா? నలుగురు నవ్విపోయినా పెంచి ఇంకా అడ్డొస్తున్నావా? ఏమ్మా, లవ్వు గీవు వద్దని చెప్పినప్పటికీ ఆ బేవర్స్ గంట లేచిపోవాలని తెగించావే, నీ మనసులో ఏమనుకుంటున్నావే? అది పెద్దగా ఏమనుకుంటుంది? మనం పడుకున్నప్పుడు నెత్తి నుండి రాళ్ళు పడేసి పోవాలనుకుంటుంది. డాడీ, నన్ను కని పెంచారు కదా, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నాకు మీరంటే భక్తి ఉంది, ఎంతో గౌరవం ఉంది. అయినా నాకు ఇష్టమైన వాడితో బ్రతకాలని కోరుకోవడంలో ఏం తప్పుంది? ఇష్టం వచ్చిన వాడితో లేచిపోవడానికి నువ్వు అనాథో కాదమ్మా. మాకు ఆ అబ్బాయి నచ్చాలి. దేవుడికి తప్ప మరెవరి ముందర తల వంచని మీ నాన్న, వాడు మరింటి అల్లుడిగా వచ్చినట్లయితే ఈ ఇంటి గూర్ఖ ముందు కూడా తలంచాలి.
అంటే నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి నాకు అధికారం లేదా? ఓహో అలాగా, నాకు కూతురుగా పుడతావని నువ్వు ముందే అనుకున్నావా? లేదు కదా. అదే విధంగా నా కూతురుకి రాబోయే భర్త ఎలా ఉండాలో నేనే తీర్మానిస్తాను. 2 రోజులు డ్రైవింగ్ లో కూర్చొని ఐస్ క్రీమ్ తిన్నందుకోసము, 4 రోజులు బీచ్ లో కూర్చొని బఠానీలు తిన్నందుకోసము అడ్డమైన వాణ్ణి నేను అల్లుడిగా చేసుకోలేను. ఒక్కొక్క పైసా నేను కష్టపడి సంపాదించాను. డాడీ, మీరు ఎన్ని చెప్పినా సరే నా మనసునే మార్చుకునే మార్చుకోను. న్యాయమూర్తే జడ్జిమెంట్ చెప్పాలి. అర్ధరాత్రి వేళ కుటుంబ గౌరవంతో గేటు దూకిన నువ్వు నేరస్తురాలి బామ్మా. న్యాయం చెప్పకూడదు. మర్యాదగా మేము చెప్పినట్టు విను. దాంతో ఏంటే మాటలు? ఇంకో 4 రోజుల్లో నేను లోగడ మాట్లాడిన రాజమండ్రి పెళ్లి కొడుకు వస్తాడు. ఆ రోజే నిశ్చితార్థం. ఆలోగా పవిత్రమైన లవ్వుని కాపాడుకోవడం కోసం ఈ దొరసాని కాంపౌండ్ దాటినా దాటుతుంది. అంచేత దీని మెళ్ళో తాళి కట్టేంత వరకు ఇది రూమ్ కాదు, జైలు. అన్నం కూడా నువ్వే దీనికి తీసుకొచ్చి పెట్టాలి. ఇంట్లో పని వాళ్ళెవ్వరూ గదిలోకి రాకూడదు. ఏమంటే సందేశం పంపిస్తుంది, సందేశం. నిన్ను ఇక్కడ ఫోన్ ఒకటి, ఫోను ఫోన్ ఉంటాయి కదా వాటితో మాట్లాడటానికి. ఇంకా నుంచినావు ఎందుకు? పో పో, నిలబడి ఏం చేస్తున్నారు ఇక్కడ? పండి, పని చూసుకోండి, పండి. డాడీ, డాడీ, తాళం వేసి పోకండి డాడీ, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. నన్ను క్షమించమ్మా. ఇప్పుడు గదిలో పెట్టి తాళం వేస్తున్నది నా కూతుర్ని కాదు, ఇన్నేళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న నా గౌరవాన్ని. Thank you.
అర్ధరాత్రి వేళ పెట్టె పట్టుకుని కాంపౌండ్ గేట్ దాటిన పిల్ల అది భయపడుతుందా? ఏసీ రూమ్ లో ఉండి భయపడుతుందా? ఒక హత్య జరిగినా భయపడే పిల్ల కాదే, పడుకోవే నువ్వు, పడుకో. ఏంటి సార్? ఇంట్లో అరుపులేంటి? మనకెందుకు పెద్దల గొడవ? ఏదో మర్డర్ చూసినట్లు ఆ పిల్ల అరుస్తుంది, నాకు భయం వేసి వచ్చాను. ఏం జరిగింది? అది ఆ పిల్ల ఒక అబ్బాయి ఎవరినో లవ్ చేసిందండి. వాళ్ళిద్దరూ ఊరొదిలి లేచిపోవడానికి ప్లాన్ వేశారండి. అది అయ్యగారికి తెలిసి దాన్ని పట్టుకొని రూమ్ లో పెట్టి తాళం వేశారు. అందుకే అరుస్తుంది ఆ అమ్మాయి. రూమ్ లోంచి ఆ పిల్ల రావడానికి వీలే లేదా? ఏం వీలు కాదు సార్, 10 రోజులైనా ఆ రూమ్ వదిలి అడుగు బయట పెట్టలేదు. ఆ రూమ్ జైలు సార్, అన్నం కూడా పని వాళ్ళు తీసుకెళ్ళకూడదు, అమ్మగారే తీసుకెళ్ళాలని చెప్పారు. టెలిఫోన్ వైర్ కూడా కట్ చేశారు. అది ఉంటే ఆ పిల్ల ఆ కుర్రాడికి ఇది చెప్పేస్తుంది, మా అయ్యగారికి అంత బ్రెయిన్. ఓకే. అవును, ఇంత రాత్రి వేళ మీరెందుకు వచ్చారు? అది వచ్చి మరి నా పెళ్ళానికి గుండె నొప్పి, గుండె నొప్పి, అందుకే డాక్టర్ ఫోన్ చేశాను. ఆయన రాలా, ఉన్నట్టుండి కేకలు విన్నాను, ఏమిటో తెలుసుకోవాలని. నేను వస్తాను సార్. కొంచెం నిబ్బరంగా ఉండాలి. నిబ్బరంగా ఎలా ఉంటాను మావయ్య? తండ్రి నవ్వుపోయే తరడంలో నన్ను అనాథగా వదిలేసిపోయింది. అవును, అమ్మాయి ఎలా చనిపోయింది? గుండె నొప్పిగా ఉందండి, అంది ఫోన్ చేయడానికి వెళ్ళాలనుకుంటే నొప్పి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు నన్ను కుక్కలా చూస్తారో, బయట వాళ్ళు ఎవరైనా వస్తేనో లేక బయటికి తీసుకుపోతేనో నన్ను మహారాణిగా చూస్తారో, నేనంటే భయపడుతున్నట్టు నటిస్తారా? ఆయన పద్ధతి చూస్తుంటే నాకెందుకో ఆయన పెద్ద ప్లాన్ మీద ఉన్నట్టు తోస్తుంది. గోపి, ఇది మన అమ్మా నాన్న మాట్లాడి చేసిన వివాహం. అయ్యో, మన అమ్మాయి గొంతు మనమే కోసవి అనుకుంటూ వాళ్ళ జీవితాంతో ఏడవ కొడుతూ చూడు. అందుకనే అన్నీ నాలోనే దాచుకుని సంతోషంగా బతుకుతున్నానని అమ్మా నాన్న ఆనందంగా ఉన్నారు. తృప్తే చాలు. వివాహానికి పూర్వం కిన్నెన్నో అప్పులతో అల్లాడుతున్న ఆయన బాధలు మర్చి సగర్వంగా నిలబడగలిగింది మా వివాహమైన తర్వాతే. అప్పుడప్పుడు నాన్నచ్చిన డబ్బుతో ఆయన రుణాలన్నీ తీర్చిపారేశారు. చెప్తున్నా, ఆయనతో కాపురం చేసింది
కొద్ది రోజులేరా, ఎప్పుడు మనసు విరిగిందో అప్పుడే వంట తనయ్యాను. నువ్వే మా అక్కయ్య చంపావు, రేయ్ అబంకబం తెలియని మా అక్కయ్య చంపేసావు కదరా, రేయ్ బాబు. అక్క చనిపోయిన షాక్తో గోపి అలా అరుస్తున్నాడు. దయచి ఏమీ అనుకోవద్దు బాబు. నాకు ఈ శాస్తి కావాలి. 10 రోజుల ముందే పుట్టింటికి పంపుంటే అక్కడే గుండె నొప్పితో ప్రాణం పోయినట్లయితే నేనే మీ ఊరికి వచ్చి నా పిల్లాన్ని చంపేశారే, నా పిల్లాన్ని చంపేశారని మీ చొక్కా నేను పట్టుకుని అడిగేవాడిని. పుణ్యాత్మరాలు పోయింది, ఏం చేయమంటారు? నింత నానెత్తిన పడింది. నేనే దాన్ని చంపేశాను మావయ్య, నేనే దాన్ని చంపేశాను. పోలీసులు ఫోన్ చేయండి, పోలీసులు ఫోన్ చేయండి. నేనే నా పిల్లలు చెప్పాను, నేనే నా తను చెప్పాను. కడుపుతో ఉన్నదని కసాయి వల్ల చెప్పాను. చంతైపోయాక నేనే దుఃఖ బతకటం. వదలయ్యా వదలండి, చచ్చి చచ్చి నేను చంపేంటమ్మా, నేను చంపేంట. నన్ను హంతకుడు అంటున్నారు, నన్ను హంతకుడు అంటున్నారు. చచ్చి 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 కూతురు దీనికి నేను ఒప్పుకోనే ఒప్పుకోను. అది అర్థంతరంగా పోయింది. దాని అంటే క్రియలైనా సజావుగా జరగని నీకు చెయ్యి దండం పెడతా. ఏం చూస్తున్నావమ్మా? ఎదిరింటి శాంతి చనిపోయింది, అదే గొడవ. కాదమ్మా, అది హత్య, అది హత్య అమ్మా. హత్య? నీకేదైనా కలొచ్చిందేమిటే? స్నానం చేసి వచ్చి టిఫిన్ చేయి. కాదమ్మా, ఆవిడ గొంతు పిసిగి చంపడం నేను చూశాను, నా కళ్ళారా నేను చూశానమ్మా. అది హత్యమ్మా, నన్ను నమ్మమ్మా ప్లీజ్. దాన్ని నమ్మి స్వతంత్రం ఇచ్చినందుకు ఒక ఊరు పేర్లేని అనామకుడితో ఊరంతా తిరిగి నా పరువు మర్యాదలన్నీ చెడగొట్టింది. ఇంతకు నుంచి ఇంకా ఏనమ్మాలే? నిన్న రాత్రి ఎదిరింట్లో హత్య జరిగిందట, అది అమ్మగారు చూసారట, మనల్ని నమ్మమంటోంది. ఎదిరింట్లో హత్య ఎక్కడ జరిగింది? నిన్న నాకు వచ్చిన ఆవేశంలో మన ఇంట్లోనే ఒక హత్య జరుగుండాల్సింది. డాడీ దయించి నేను చెప్పేది కొంచెం వినండి డాడీ. వాడు గొంతు పిసికి చంపడం నా కళ్ళారా చూశాను, ఈ కెమెరాతో ఫోటో కూడా తీశాను. నీకు కొంచెం అయినా జ్ఞానం ఉందా? మీ అమ్మని నేను చంపానని ఎవరైనా చెప్తే నువ్వు నమ్ముతావా? ఎదిరింట్లో ఉన్న వాళ్ళు ఎంతో అన్యోన్యమైన భార్యాభర్తలు, అలాంటి వాడు పెళ్ళాన్ని ఎందుకు చంపుతాడు? నువ్వేదో కన్ఫ్యూజ్ అయ్యావు. డాడీ నన్ను నమ్మండి, నా మీద నమ్మకం లేదంటే ఈ కెమెరాలో ఉన్న నెగటివిటీ ప్రింట్ చేయించి చూడండి. నేను డెవలప్ చేసి ప్రింట్ చేయించుకుంటాను. యూ గో టు యువర్ రూమ్, గో. కృంగిపోతూ కొరి పెట్టడానికి పోతున్నాడు. అలాంటి మనిషిని హంతకుడు అంటావేంటే? పో, గదిలోకి పో, పో. చంద్ర తలపేసుకోమ్మా. సరే అమ్మా. నువ్వు నన్ను నమ్మనంటావా చంద్ర? అమ్మగారు మెట్లు దూకుతున్నారు, గదిలోకి వెళ్ళండి మీరు, తర్వాత మాట్లాడుకుందాం. ఏమిటండి అదేదో పిచ్చిదానిలా వాగుతుందంటే మీరు కెమెరా పట్టుకొచ్చారేమిటి? ఫిలిం డెవలపింగ్ ఇవ్వబోతున్నారా ఏమిటి? అవును, డెవలప్ చేయించి ప్రింట్లు వేయించి ఇల్లంతా అతికిస్తాను. నువ్వొక దానివి. పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళందరికీ దీని లవ్వు గివ్వు గురించి ఏం తెలియకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాను.
ఇదేమిట్రా అంటే హత్య అది ఇది అంటూ వాగుతోంది. అవును, ఆ ఎదురింట్లో ఉండే అతను హత్యలు చేసేవాడంటావా? అతను అలాంటి వాడు కాదండి, వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యమైన భార్యాభర్తలు. మరి అది అలా అంటుందండి? దాన్ని మీరు రూమ్ లో పెట్టి తాళం వేశారు కదా, బయటికి పోవడానికి ఏదో ఒక కారణం చెప్తోంది అంతే. ముందా కెమెరా తీస్తే లోపల దాచిపెట్టు. అలాగే. నమస్కారం సార్. ఏమిటా సార్? కొంచెం ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాలి సార్. ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళారు, తర్వాత రా సార్. ఇవాళ నన్ను రమ్మన్నారు సార్, కంప్లైంట్ ఇవ్వాలి. పర్వాలేదు, రేపు రా. పో, పోరా అంటే సార్. బంగారు చిలకర్ర తమాషగా ఉంది. చిక్కలూరి పేటలో శివాలయం సందులో భామ పోరాటం వేస్తే అది నా మీదే కన్ను వేస్తే చూసి కళ్ళకు అప్పటి దాని సోకు సత్య మామ అది కొబ్బరి బిళ్ళ వంటి చందమామ
చిలకల్లూరి పేటలో శివాలయం సందులో బామా కోలాటం వేస్తే అది నా మీద కన్ను వేస్తే అట్లాగే చక్కరాల అమ్మాయమ్మ భలే అందాలమ్మ నన్ను కవ్వించి పోతుంటే ఎట్టాగమ్మ సోపు శృంగారమ్మ వస్తాదు కుర్రోడు టింగు టింగు భలే రంగు పొంగు ఆడి కౌగిళ్ళ కోలాటం డింగు డింగు భలే టింగు టంగు ఒడేసి పడితే నీ వల్ల కాదే అమ్మడు ఎగేసి కొడుతుంటే ఆపలేరు ఎవరు నువ్వెక్కుతున్న రైలు అది ఎర్ర కొంత మైలు అదిరి పాటు తీడు దాన్ని ఎవ్వడాపలేడు చెల్లూరు పేటలో శివాలయం సందులో మామా కోలాటం వేస్తే అది నా మీదే కన్ను వేస్తే ఊళ్ళో చూసి కళ్ళు గుట్టయ్యా పిల్ల మీద మోజు పుట్టిందా అప్పటి దాని సోపు సత్య బామ అది కొబ్బరి బెళ్ళ వంటి సందమామ చెల్లూరు పేటలో శివాలయం సందులో మామా కోలాటం వేస్తే అది నా మీదే కన్ను వేస్తే ఎరా కేకులమ్మావు బొమ్మలమ్మావు ఏ గేదె పేడని ఎరువుగా చేసి అమ్మినా కూడా దాని గురించి ఏ రోజైనా నేను అడిగానా చెప్పు. నా నిద్ర చెడగొట్టుకుని వచ్చానా? ఇది నాకు కావాలా? వద్దు మానేయని చెప్పినా కూడా గంజాయి అమ్ముతావెందుకు? నువ్వే మర్యాదగా వచ్చి జీప్లో ఎక్కరా. చెప్పినట్టు వింటే చువ్వలు మాత్రమే లెక్కెట్టాలి, లేదంటే నీ ఎముకలు నే లెక్క పెట్టాలి. ఏమంటావు? ఎముకలు లెక్కెట్టే పుత్తూరు వైద్యుడి పని నీకెందుకు చెప్పు. ఎరువుల దగ్గర నుంచి పప్పుల దాకా అన్నింటికీ లైసెన్స్ ఇస్తున్నారు, ఈ గంజాయికి ఎందుకు లైసెన్స్ ఇవ్వటలా? దానికి లైసెన్స్ ఇస్తే మేమందరం వద్దంటావా చెప్పు. ఒక్కరోజు ఊదనట్లయితే చూసావా, ఊరేగింపుగా వస్తున్నారు. వాళ్ళకి నువ్వు సమాధానం ఇస్తావా? అడవికి పోయి వీరప్పని గాని పట్టుకోవడం వదిలిపెట్టి నా ప్రాణం తీస్తావు ఎందుకు? వచ్చావా మామూలు పుచ్చుకున్నావు వెళ్ళిపో. నీతో పెద్ద సావు వచ్చిందయ్యా, అసలు నీకెంత కావాలో చెప్పు. నాకు తీసుకునే అలవాటు లేదు, ఇవ్వడమే అలవాటు. లంచం ఇచ్చేసి ఎలాగోలా బయటకు వచ్చేస్తాను తెలిసి ఆరు బయట గొడ్డును కట్టేసినట్టు కట్టేశావు కదరా నన్ను దొంగ నా కొడక. ₹50 పెట్టుకున్న బజార్ కుక్కను కూడా కట్టేస్తే దానికి ఇన్సల్ట్ అని కాంపౌండ్ లో వదిలిపెడతారా? అలాంటి నన్ను ఇనప గొలుసుతో కట్టేశావా? ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో హాజరు పర్సన్తో నీ డ్యూటీ క్లోజ్. కోర్టు సంగతి నేను చూసుకుంటా.
ఇదే పోలీస్ స్టేషన్ కొచ్చి నిన్ను నరికి పోగులు పెట్టి నీ కాకి చొక్క జెండాలా ఈ స్తంభానికి ఎగరేయలేదు. నా కొడక నేను ఒక తండ్రికి పుట్టలేదురా. ఆల్ ఇండియా లెవెల్లో ఎంతో మంది మినిస్టర్లు సుబ్బారాయుడు బాగున్నావా అని నాకు మర్యాద ఇచ్చి మాట్లాడేవారు. కానీ నువ్వు నా పరుగు తీసావురా. నన్ను పశువులా కట్టేసి నువ్వు పోల రంగంలా పోతున్నావా? వాణ్ణి తీసుకెళ్ళండి. ఏయ్ అయ్యగారు రమ్మంటున్నారు. సరే వెళ్ళు. నమస్కారం సార్. ఏవయ్యా ఇవన్నీ కేసులు, వీటికో ఎఫ్ఐఆర్లా? వీళ్ళని తీసుకెళ్ళి రెండు తన్నులతోనే తరమేవయ్యా. తీసుకుపోవయ్యా, పొండ్రా. కూర్చో. నీ పేరేనా గోపి? అవును సార్. గోపి, ఒక మర్డర్ కేసుకి ముఖ్యమైన ఎవిడెన్స్ డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీని డిస్పోజ్ చేశాక చెప్తున్నావే, ఇప్పుడు నేనేం చేయలేను గోపి, సారీ. సార్, మా అక్కని చంపింది మా బావగారే సార్, అందులో రాసిందంతా నిజమే సార్. గోపి, నీకు ఇదొక్కటే కేసు, ఈ పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులుంటాయి, అన్ని నేనే చూడాలి. రెండు రోజుల తర్వాత నా చేతనే నేను చేస్తాను. సార్, ఎలాగైనా మీరే. నేను చెప్పాగా? రైట్, సార్ చెప్పారు కదా, పోరా. ఏమయ్యా, వచ్చిన వాళ్ళతో కొంచెం మర్యాదగా మాట్లాడకూడదా? నేను చెప్తున్నా అతనికి. అవును, నిన్న దొంగసారా రైడ్కి వెళ్ళావే, ఏమైంది? సార్, అక్కడ వాళ్ళకి ముందుగానే మనం రైడ్కి వస్తామని ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. మేము వెళ్ళేలోగా వాళ్ళు ఎస్కేప్ అయ్యారు సార్. అదేలాగయ్యా, నువ్వు వెళ్ళేటప్పుడే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసి కరెక్ట్గా ఎస్కేప్ అవుతున్నారు? సార్, మన స్టేషన్లోంచి ఎవడో ఒకడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు సార్, అది తెలిసి ఎస్కేప్ అవుతున్నారు. వేరే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. ఏమయ్యా, శ్రీరాంపురంలో ఇల్లు కడుతున్నావే, ఏమైంది? సార్, స్లాబ్ వేస్తున్నారు ఇవాళ. రెండు అవర్ పర్మిషన్ ఇచ్చారంటే వర్కర్లు కూలిచ్చి చూసి వస్తాను సార్. రెండు అవర్? నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలా చేరావు? సార్, మా చుట్టం ఒక ఆయన డిప్యూటీ కమిషనర్గా ఉన్నారు, ఆయన రికమెండేషన్ తోటే వచ్చాను. మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, చేయమంటాను. నాకా? చెప్పు పో. వస్తా సార్. లంచాలు మేస్తూ కాకి చొక్కల్ని బజార్లో వేలం వేస్తున్నారు, వీళ్ళే డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. ఏమంటున్నావురా, ఫ్రీ రాలేదా? రాలా. ఆవిడ గారి కోసం నేను తెల్లవారులు జాగారం చేయడమే మిగిలింది. ఆఖరికి శ్రీమంతుల బుద్ధి చూపించింది చూసారా? ఏమిట్రా పిచ్చాళ్ళను మాట్లాడుతున్నాను, పట్టపగల్లో శ్రీమంతుల బిడ్డ పర్మిషన్తో బయటకు రావడమే ఒక ప్రాబ్లం రా. అంతకంటే రాత్రివేళ ఒక ఆడపిల్ల ఒంటరిగా రావడం అనేది సాధారణ విషయం అనుకో. రాలేదా లేక రాలేకపోయిందా అది తెలుసుకోకుండా నువ్వు చెప్పుతూ మాట్లాడడం మహామూర్ఖత్వం. నువ్వు రేపు పొద్దున్నే వాళ్ళ ఇంటికి పోరా, విషయం ఏమిటో తెలుసుకోరా, ఆ తర్వాత మీ వివాహం గురించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఓకే.
సుందర్, నా కోసం వెయిట్ చేసి కోపం వచ్చిందా? నేను మోసం చేశానని అపార్థం చేసుకోకు సుందర్. నా గదే నాకు జైలైంది. మా ఇంట్లోంచి మాత్రమే కాదు, నా గదిలోంచి కూడా నేను బయటికి రాలేను. నన్ను గదిలో పెట్టి తాళం వేశారు. మా వాళ్ళు నాకు మరో సంబంధం చూశారు. ఒక వారంలోపే నా వివాహం చెయ్యాలని పెళ్లి పనులన్నీ చేయిస్తున్నారు. కానీ అనుకోకుండా అప్రయత్నంగా నేను ఒక ఆపదలో చిక్కుకున్నాను. ఎదురింట్లో ఉన్నవాడు వాడి పెళ్ళాన్ని గొంతు పిసిగి చంపడం నేను చూశాను. ఫోటో కూడా తీశాను. నేను ఫోటో తీయడం వాడు చూశాడు. ఆ హత్య కళ్ళారా చూసిన సాక్షి నేనొక్కదాన్ని. ఆ హంతకుడి వల్ల ఏ క్షణంలో అయినా నా ప్రాణానికి అపాయం రావచ్చని నాకు భయంగా ఉంది. పైగా హెల్ప్ హెల్ప్ అంటూ కేకలు పెడితే ఇంట్లోంచి పారిపోవడానికి నేను ప్లాన్ వేస్తున్నానని మా డాడీ అనుకుంటున్నారు. ఆ హంతకుడి వల్ల నా ప్రాణానికి అపాయం ఉంది. సుందర్, నువ్వే నన్ను కాపాడాలి. పట్టుకొచ్చారని కోపంతో అన్ని కుక్కల్ని వదిలేశాడు. ఓ 5 రూపాయలు ఇస్తే ఇచ్చేవాడుగా. పిచ్చి కుక్కలు కరిస్తే బోర్డు చుట్టూ 16 సూదులు పడాలి. ఆల్ ది బెస్ట్. చూడు గోపి, డెడ్ బాడీ ఇంట్లో ఉండగానే నువ్వు నాతో వచ్చి చెప్పుంటే కథ వేరుగా ఉండేది. తల్లిదండ్రుల ఆమోదంతో శవాన్ని దహనం చేశాక నాతో వచ్చి చెప్తున్నావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయినా లయన్స్ క్లబ్ లేడీస్ క్లబ్ పాలవాడు పూలమ్మాయి అందరినీ ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీ అక్కయ్య బావ లాంటి అన్యోన్యంగా ఆనందంగా కాపురం చేసే దంపతులు ఈ ఊళ్ళోనే లేరన్నారు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఆ గోపి, నీ మీద జాలిపడి పర్సనల్గా వెళ్ళి గుడి పూజారి గారిని అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా? శ్రీరాముడు సీతను చంపుతాడా అని అడిగారు. ఇంతకు మించి నేనేం చేయగలను? అదంతా యాక్టింగ్ సార్. మా బావగారు నటిస్తున్నారు సార్. నిజంగా మా అక్కయ్యని ఆయనే చంపేస్తుంటారు సార్. ఓకే, నువ్వు అనేది కరెక్టే. దానికి ఎవరు సాక్షి? నేను ఫోటో తీయడు, వాడు చూశాడు. ఆ హత్య కళ్ళ చూసిన సాక్షి నేను ఒక్కదాన్ని. ఆ హంతకుడి వల్ల ఏ క్షణంలో అయినా నా ప్రాణానికి అపాయం రావచ్చని నాకు భయంగా ఉంది. పైగా హెల్ప్ హెల్ప్ కేకలు పెడితే ఇంటి పారిపోవడానికి నేను ప్లాన్ వేస్తున్నానని మా డాడీ అనుకుంటున్నారు. ఆ హంతకుడి వల్ల నా ప్రాణానికి అపాయం ఉంది. సుందర్, నువ్వే నన్ను కాపాడాలి. Thank you.
నీకేం కావాలి? నన్ను ఎందుకు నన్ను చిత్రవద చేస్తున్నావు? ఏం చేయను, నీ రూమ్లో ఉన్న టెలిఫోన్ కనెక్షన్ మీ డాడీ కట్ చేశారటగా, నాకు తెలిసింది, ఐఎమ్ సారీ. అందుకనే టెంపరీగా ఒక టెలిఫోన్ ఏర్పాటు చేశాను. ఓకే, ఎందుకు ఈ పిచ్చి పనులు? నీకేం కావాలి? లీవ్ మీ అలోన్ ప్లీజ్. ప్రియా, నేను నా వైఫ్ శాంతిని చంపేశాను. సర్వం కృష్ణార్పణం అంటూ దాని శరీరాన్ని తగలబెట్టేసి నువ్వులో నీళ్లు వదిలేశాను. మిగతా వాళ్ళందరూ ఫార్మాలిటీ కోసం కుప్పిడ బూడిద తీసుకెళ్లి సముద్రంలో కలిపేసి పాపం పోయిందని ఊరుకుంటారు. బట్ నేను అలాంటి వాడిని కాదు. కుప్పిడ బూడిద కూడా మిగలకుండా మొత్తం బూడిదంతా తీసుకుపోయి సముద్రంలో కలిపేశాను. అగ్గిపెట్టకి దారం కట్టి మాట్లాడటం పల్లెటూరు టీ. లవ్వర్స్ మాట్లాడుకోవటానికి, ప్రేమ సందేశాలకి దీన్ని వాడుతూ ఉంటారు. ఆల్రెడీ యు ఆర్ ఇన్ లవ్ విత్ సంబడీ. ఐ నో నేను ఒక చేంజ్ ఉంటుందని క్రైమ్ కోసం ఉపయోగిస్తున్నా. ఎలా ఉంది, గుడ్డా? అన్నీ నా ఇష్ట ప్రకారం జరిగినాయి. నువ్వు ఫోటో తీయడం తప్ప, నువ్వు ఫోటో తీయాలనే ఉద్దేశంతో తీసుకుంటావు. నేను దాని గొంతు పిసికి చంపడం చూసిన భయంతో చెయ్యి వణికి క్లిక్ చేస్తుంటావు. ఇట్స్ ఆల్ రైట్, నేను తప్పుగా అనుకోలేదు, కానీ ఆ నెగటివ్స్ నాకు ఇచ్చేయమ్మా. నిజంగా ఆ నెగటివ్ నా దగ్గర లేదు. నేనది ఈ అబద్ధం ఆడడం వల్ల నీకు ఎలాంటి లాభం ఉండదు. నువ్వు ఆ నెగటివ్ నాకు ఇచ్చేసావంటే నేనే నిన్ను నీ లవర్ దగ్గరికి చేరుస్తాను. అబద్ధాలు చెప్పి అనవసరంగా ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నావు. నీ ప్రేమలాగే నీకు అల్పాయుషే. నేను మీ ఇంట్లోకి వచ్చి నీ రూమ్లోకి దూరి నిన్ను చంపడానికి వచ్చిన, నువ్వు కాపాడండి కాపాడండి అని కాకిలా అరిచిన, మీ ఇంట్లో ఎవరో వచ్చి నిన్ను కాపాడి కాపాడు ఎవర్రాయ్, మూసుకొచ్చినట్టు నువ్వు ఆ క్యాసెట్లో అన్ని విషయాలు చెప్పావు కదమ్మా. ఇక నీ మాటలు ఎవరు నమ్ముతారు? ఎందుకు వస్తారు? సో నువ్వు కనుక నాకు ఆ నెగటివ్ ఇవ్వనట్లయితే నువ్వు చనిపోవడం ఖాయం. మొదట్లో నాకు నా వైఫ్ని చంపేప్పుడు కొంచెం భయం వేసింది అనుకో, తర్వాత అదే నాకు ప్రాక్టీస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా నా దగ్గర బలాదూర్ అనుకో, ఏమంటావు? దేవుడి మీద ఆ ఫిలిం రోల్ నా దగ్గర లేదు, నన్ను నమ్మండి ప్లీజ్. అది మా నువ్వు చెప్పే అబద్ధం నీకు ఉపయోగపడదు. అబద్ధం అనేది నాకు ఇష్టం లేని అసహ్యమైన మాట. ఇంకో 24 గంటలు నీకు టైం ఇస్తాను, ఆలోగా ఆ నెగటివ్ నాకు అందజేయి. సపోజ్ నువ్వు ఇవ్వలేదనుకో, ఐ విల్ కిల్ యు. నాకు ఇష్టం లేదని చెప్పాగా, ఊరికి ఎందుకు వేధిస్తారు? ఏమిటే, ఏం ఇష్టం లేదే? పిచ్చి పిచ్చి వేషాలు వేసావో, నీ గొంతు పిసికేస్తాను. ఏమండి, మీరు వెళ్ళండి. మరేంటే, పెళ్లి వాళ్ళంతా వచ్చి హాల్లో కూర్చున్నారు, వేళకూడంగా ఉంది దగ్గరికి. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. నచ్చ చెప్పి తీసుకురా. ఇలా చూడమ్మా, నీకు చెప్పవలసినవన్నీ చెప్పేశావు, తర్వాత నీ ఇష్టం. ఇదిగో ఈ చీర కట్టుకుని త్వరగా రెడీ అవ్వు, ఈ నగలన్నీ పెట్టుకురావాలి. పిలిచావా తల్లి? ఇది తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టు. ఇందులో ఏముంది? ఏముంటే నీకెందుకు, చెప్పించే. సరే అమ్మా.
తల్లివే వీడు తీసురా. మామయ్య కోపడతాం కూర్చోండి. మరేంటి బాబు అందరి ముందు ఇలాంటి పని చేసింది? పర్వాలేదు మామయ్య కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కొంచెం కూడా మర్యాద లేకుండా. పర్వాలేదు మామయ్య ఊరుకోండి. మా వాళ్ళు పెళ్లి చూపులు అనగానే మగాణ్ణి నాకే టెన్షన్ వచ్చింది. పాపం ఆడపిల్ల అమ్మాయి ఎంత బెదిరింటుంది. పైగా చేతి నిండా అన్ని గ్లాసులు ఇచ్చారు. మా వాడు ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు, దాన్ని మీరు తప్పుగా తీసుకోకండి. మెనీ థ్యాంక్స్ మెనీ థ్యాంక్స్. మామయ్య మీ అమ్మాయి ఫోటో చూడగాని నేను బాగా ఇంప్రెస్ అయిపోయాను. అలాగా మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మీరే మాట్లాడుకోండి. ఉమా ఇల్లంతా చూసేద్దాంరా. వైఎస్ నేను చూడాలి. కమాన్ వెళ్ళండి వెళ్ళి చూడండి. మీ అబ్బాయి చాలా ప్లెయిన్గా మాట్లాడతాడు. వాడు ఎప్పుడూ అంతే, చదువుకున్నవాడు కదా అది కారణం. సార్ ఇది అయ్యగారి లైబ్రరీ రూమ్. ఏ రూమ్? ఎవరిది? ఇది చిన్నమ్మగారి రూమ్. బా ప్రభాకర్. వద్దు, ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆవిడ రూమ్లోకి వెళ్ళడం అంత సభ్యత కాదు. ప్రభు చెప్పి వెళ్తే వాళ్ళ టేస్ట్ ఏమిటో తెలియదు, చెప్పకుండా వెళ్తే వాళ్ళ టేస్ట్ ఏమిటో మనకు తెలుస్తుంది. నువ్వురా. ఉమా వద్దు ఉమా ప్లీజ్ నేను చెప్పేది విను. ప్రభు ఒక బ్యాచిలర్ రూమ్కి వెళ్ళామంటే అక్కడ సమంతా ఫాక్స్ ఫోటో సిల్క్ స్మిత ఫోటో అంటించుంటాయి, అలాగే ఒక అమ్మాయి రూమ్కి వెళ్ళామంటే అక్కడ నాగార్జున వెంకటేష్ ఫోటోలు అంటించుంటాయి. ఇవి టేస్ట్ ఏమిటో తెలుస్తుంది. నువ్వురా. ఏం లేదు, నైస్ పీస్ బ్యూటిఫుల్. చేయించమంటారా? మంచి డిజైన్ చూసి వేయించండి. వివాహం అమోఘంగా జరిపించేద్దాం. అమ్మా చెల్లెమ్మ మేము వెళ్ళొస్తామా? అవునరా, నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆఖరి నిమిషంలో రాస్కెల్ క్యాసెట్ లాక్కుపోయాడు. అది ఎందుకు వదిలేసావురా? నేను వదిలేనా? ఆ కార్పొరేషన్ కుక్కను పట్టే వాళ్ళు పనిరా, వాడు నన్ను పట్టుకోగానే వీడు తప్పించిపోయాడు. ఇంతకుముందు వాడిని ఎక్కడైనా చూసావా? వాడిని ఎక్కడ చూసినట్టు జ్ఞాపకం లేదురా. కానీ వాడు ఒక మాట అన్నాడు, ఒకవేళ ఈ క్యాసెట్ నీదైతే కావచ్చు కానీ ఇందులో ఉన్న కేసు మాత్రం నాది అన్నాడు. అదే కన్ఫ్యూజన్గా ఉంది. నీతో వాడన్న మాటలను బట్టి ఆ అమ్మాయి ఏదో ఆపదలో చిక్కున్నట్టుంది. మాట్లాడుకున్నప్పటికో పెళ్లి వారందరి ముందు అది కాఫీ ట్రే పడేసినప్పుడే ఫెడేల్ ఫెడేల్ అని చెంపలు రెండు వాయించుండాల్సింది. పోనీలే పాపను వదిలేశాను. పడుకో నువ్వు.
నేనంటే భయం లేకుండా నా కాంపౌండ్ కూడా దూకొచ్చు కదా. నో, సంపేస్తా చూడరా. డాడీ, ఆయన వదలండి డాడీ. సార్, సార్, నేను అర్థం చేసుకోండి సార్. సార్, డాడీ, ప్లీజ్ డాడీ, ఆయన కొట్టొద్దని చెప్పండి డాడీ, ప్లీజ్ డాడీ. అతను ఎక్కడ తీసుకుపోతున్నారు? ఇది మీకు న్యాయంగా ఉందా? నువ్వే నిధులు చెప్పక్కర్లేదు, ఆ కోటేవో. నా ఇంటినే ఒక జైలుగా చేసి నా కూతనందులో ఖైదీగా ఉంచాను. నీకెంత ధైర్యం ఉంటే కాపలా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి నా ఇంట్లో ప్రవేశించి నా కూతుని లేవ తీసుకుపోదామనుకుంటావు? నిన్ను నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడకండి. మీ అమ్మ ఇప్పుడు ఆపదలో ఉంది. ఈ లోకంలో నా కూతురికి ఆపదంటూ వస్తే అది నీ వల్లనేరా? అంచేతనే నిన్ను తన్ని లాక్కొచ్చాను. పోరా. ఈ రమణయ్య సంగతి నీకు తెలియదురా? ఏ కారణం వల్ల వీణ్ణి బయటకు వదలకండి. వీణ్ణి బయటకు వదిలితే నా కూతురు వివాహాన్ని చెడగొడతారు. నేను చెప్పేది కొంచెం వినవయ్యా. మీ అమ్మాయి ఆపదలో ఉంది, అతను తెలుసుకోవడం లేదు. మీ అమ్మాయి ఆపదలో ఉందయ్యా. ఏమయ్యా, ఇంకా పెయింటే చేయలే? ఎప్పుడు డెకరేషన్ మొదలెడతారు? వివాహానికి ఇంకా వారం రోజులే గడువు ఉంది. బిల్లు మాత్రం ఇష్టం వచ్చినట్టు వేస్తారు. నన్ను మోసం చేద్దాం అనుకోకండి. ఎవ్వరూ నన్ను మోసం చేయలేరు. ఏమా, అంత చెప్పినా కూడా కాఫీ ట్రై కింద పడేశారేంటి? పాప మా అబ్బాయి చాలా మంచి మనిషి అవడం వల్ల సర్దుకుపోయాడు. లేదంటే ఏమై ఉంటది? కావాలనే ట్రై కింద పడేశారు కదా. చంద్ర, నిజంగా నేను కావాలని పడేలా? అంతకుని చూడగానే నేను కంగారు పడ్డాను. వాడు వస్తాడని నేను కొంచెం కూడా ఊహించలేదు. ఏంట్రా ఇది, పచ్చగా ఉన్నలాడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టుంది. నిన్న ఒక రూమ్ లో తాళం వేసి ఉంచారుగా, దాంతో మనసు పాడైపోయి బయట ఎవరిని చూసినా హంతకుడు హంతకుడు అంటున్నావు. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, హత్య ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? చంద్ర, నమ్ము, ఈ కిటికీ నుంచి నేను చూశాను, అక్కడే వాడు హత్య చేశాడు. Thank you.
ఎలాగా ఉంది? ఏం తెలవడల్లా? కొంచెం ఉండి వస్తాను. నా మీద నమ్మకం లేనట్టయితే ఈ కెమెరాతో చూడు, దగ్గరగా కనిపిస్తుంది కిటికీ. అవునమ్మా, అంత దూరంగా ఉన్నది బాగా తెలుస్తుంది. తెలుస్తుందిగా, వాడు హత్య చేయడం ఈ కెమెరాతో నేను ఫోటో కూడా తీశాను. ఏదైనా ఫోటో స్టూడియోకి తీసుకువెళ్ళి ప్రింట్ చేయించి తీసుకురా. అప్పుడు మా అమ్మా నాన్నే కాదు, ఈ లోకమే నమ్ముతుంది. అవునమ్మా, శాంతి ఎంత మంచి అమ్మాయి. ఆవిడ్ని చంపిన వాడిని చంపకుండా నేను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడక తల్లి, ఈ రోల్ తీసుకుపోయి నేను ఫోటో వేయించుకొస్తాను, అప్పుడు ఆ బేవర్సండి అంత తేల్చి పారేద్దాం. కొంచెం తగ్గవయ్యా, నాకు అన్ని తెలుసు, నేను ఫోటో దిగుతాను, అది కడిగించుకుంటాను. చూసినా కథక్కని మాట అనేసిపోయిందే, ఏమార్థగా ఉంటదే? ఏంటైతే పాస్పోర్ట్ సార్? పాస్పోర్ట్ కనుక మేకప్ మరుగుతాయి, ఆడపిల్లలు వస్తే చాలు పళ్ళు ఎక్కిస్తా. ఫిలిం ధర చెప్పా. అమ్మడు నువ్వు రేపు పొద్దున 10 వచ్చి తీసుకో సార్. లేట్ చేయకండి, పెళ్లి కొడుకు చూడడం కోసం దిగిన ఫోటో. నువ్వేం దిగులు పడకమ్మా, నీ ఫిగర్ ఎలా ఉన్నా సరే ఫోటోలో మాత్రం శ్రీదేవిలా ఉంటావు. పెళ్లి కొడుకు బాగుంటాడు పో. ఏంటమ్మా నీకేం కావాలి? ఇదిగో ఇది ఉందే, ఇది కొంచెం కడిగి. ఏమ్మా ఇదేమన్నా మూకుడా కడగటానికి? రీసెంట్గా డెవలప్ చేయి, ప్రింట్ చేయని చెప్పు. ఏం కర్మ లేదు, తొందరగా పని చేయవయ్యా. ఆర్డర్ బుక్ తీరా. నీ పేరేంటమ్మా? చంద్రకళ, మా మావేటిని పేరు. సరే 18 రూపాయలు. 18 రూపాయలు. ఎందుకయ్యా ఎందుకయ్యా అని అడుగుతున్నా. 30 రోజులు పాస్ పాలు చేస్తే అన్నం పెట్టి మొదలంటి పళ్ళు 100 రూపాయలు ఇస్తున్నారు. పూసింతుందో లేదో, ఇది కడగడానికి 18 రూపాయలా? 10 రూపాయలు చాలిపో. నువ్వు పని మనిషి ఏంటి? అది నీకెట్ట తెలుసయ్యా? మొహం చూస్తే తెలియడంలే. కూరగాయల మార్కెట్లో బేరవాడినట్టు మాట్లాడతావేంటి? 18 రూపాయలు ఇస్తే లేదా స్టూడియో నుంచి బయటికి పో. ఏంది 18 రూపాయలు గొడవ పడుతున్నావు? ఏంది నేను ఇస్తా కడిగి. రే గురవయ్యా నువ్వు ఇవ్వడం ఎందుకురా? ఏందా నీతో పెద్ద సావు వచ్చి పడిందే, అది మన కేసు. ఎవరిరా మన కేసు అంటున్నావు? రాసుకోవాలి చెప్పు, సిరిగిపోద్ది ఓసారి కుక్క. ఎదుగనయ్యా బ్యాలెన్స్. గురవయ్య ఏరియాలో ఉంటావా? ఆ కుక్క నా ఏరియాలో ఉంది, పానే ఉంది, సాగు ఊపితే వెనకాలే తిరుగుద్ది. ఇదిగోనయ్యా సరిగా సబ్బుతో కడిగి, లేదంటే ఆ సిన్నమ్మ నా మీద రంకులేసుద్ది కార్మ. నువ్వే తీసావా? ఈ ఏదో పనులన్నీ నాకు అలవాట్లేదయ్యా. ఏ సావో ఏ తద్దినవో ఏం తీసిందో ఎవరు చూసారు?
చాలా సెంటిమెంటల్ డైలాగ్స్ మాట్లాడుతున్నావు అమ్మా. ఇచ్చేప్పుడే కర్మ సావు తదినం అంటున్నావు. ఇక ఈ రసీద్ దగ్గరించుకో. పాస్పోర్ట్ తీరంటే లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావురా? నడిచిపోతా ఉన్నావు అంతే. రిక్షాలు ఎక్కిమ్మే. ఏ ఇంకోసారి కేసు టపాస్ అన్నావు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే తెలీదు. నీ ముగ్గు నేను నోదేసిపోయినాడు కదా, జమ్మని మన ఇద్దరు కలిసి ఉంటే ఏం తప్పు? ఐదు ట్యూబ్ లా లింక్ అయిపోదామా? సార్, రెండు నిమిషాల క్రితం ఒక పనిమనిషి వచ్చి ఫిల్మ్ డెవలప్ చేయమని ఇచ్చిందే, అది తిరిగి ఇచ్చేయండి. డెవలప్ చేయక్కర్లేదు. ఏం సార్? డెవలప్ చేయొద్దు, ఆ ఫిల్మ్ ఇచ్చేయండి. ఎందుకని సార్? సార్ అది ఎక్స్పోజ్డ్ ఫిల్మ్ కాదు, ఇంట్లో ఆడవాళ్ళు తెలియక ఇచ్చేశారు. అది అనవసరంగా డెవలప్ చేస్తే డబ్బు వేస్ట్ కదా. పని మనిషి పేరేంటి సార్? యువర్ మెయిన్ సర్వెంట్ మేడా. పద్మ? పద్మ. చంద్రకళ అయితే పద్మ అంటారేంటి సార్? ఏ ప్రాబ్లం లేకుండా ఆమెనే తీసుకెళ్ళమనండి. సార్ పని వాళ్ళ పేర్లన్నీ జ్ఞాపకుంటాయా? ఇంట్లో ఐదారుగురు ఉన్నారు. సరే చంద్ర ఇవ్వండి. సార్ ఆవిడ రేపు వచ్చి అడిగితే ప్రాబ్లం వస్తుంది సార్. ఆర్డర్ బుక్లో రాసి పెట్టాం, రసీదు ఇచ్చి ఆమెనే తీసుకుపోమనండి. అది వస్తూనే ఇస్తారా? 100 రూపాయలు ఇస్తా ఇవ్వండి. ఫిల్మ్ ఎక్స్పోజ్ చేయని ఫిల్మ్ అంటున్నా కదా, వినరేంటి? ఏ సార్, ఫిల్మ్ రోలు రేటే 85 రూపాయలు. 85 రూపాయలు వేస్ట్ అవ్వకూడదని 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారే. అవును, ఏంటి కథ? అదేం లేదు సార్. ఆ నెగిటివ్లో గర్ల్ ఫ్రెండ్స్ని తీసిన ఫోటోలు ఉన్నాయి. ఫోటోస్ మా ఆవిడ చూస్తే ప్రాబ్లం అవుతుంది. సార్ మీకు ఇస్తే నేను చిక్కుల్లో పడతాను, మీరు ఆ పని మనిషిని రమ్మనండి. 1000 రూపాయలు ఇస్తా ఇవ్వండి. ఏ సార్, డెవలప్ చేయని నెగిటివ్కే 1000 రూపాయలు ఇస్తానంటున్నారు? డెవలప్ చేసి చూశాక 10,000 రూపాయలు ఇస్తారు, డెవలప్ చేసి ప్రింట్ వేసి చూస్తే 100,000 రూపాయలు ఇచ్చేట్టున్నారే. అబ్బా ఒకే టెన్షన్గా ఉంది. ఓ రబ్బి స్ట్రాంగర్ డీల్ చెప్పు ప్లీజ్. వై డోంట్ యు అండర్స్టాండ్ మిస్? సార్ నేను మిమ్మల్ని ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవాలి? వెళ్ళి ఆవిడ పంపండి, నేటివ్ ఇచ్చేస్తాను. ఏయ్, ఆ నేటివ్ ఇస్తావా లేదా? దబాయిస్తానంటే మర్యాదగా బయటకు పోతావా? పోలీసుని పిలవనా? ఓకే, నేను వెళ్ళి ఆ పని మనిషిని పంపిస్తాను. అంతవరకు నేటివ్ డెవలప్ చేయను. నేను నేటివ్ డెవలప్ చేయను, నువ్వు గొడవ డెవలప్ చేయకుండా బయటికి పో. బుల్షిట్. ఆ బ్యాంక్ దగ్గరికి పోని త్వరగా. ఎందుకు సార్ గొడవలు? నెగిటివ్ విసిరిపారేయచ్చుగా. పోరా సుత్తే, వాడు ఈ నెగిటివ్లో ఏదో వెధవ పనులు చేసినట్టుంది. ఇలా చూడు, ఈ నెగిటివ్ నేనే డెవలప్ చేస్తా, చిల్లర గుంజుతా. చెప్తే చెప్పిన టైంకి మీరు రారేంటి? ఇదేనా మీరు టిఫిన్ తినే టైము? షట్ అప్, నాకున్న టెన్షన్ తెలియకుండా మాట్లాడు. మీకోసం నేను ఎదురు చూస్తానని జ్ఞాపకమైనా ఉందా? ఇలా చూడండి, ఎప్పుడు చూసినా మీకు టెన్షన్ అయినా, ఎప్పుడు ధైర్యంగా నన్ను మీ ఇంటికి తీసుకుపోతారు? డోంట్ బీ స్టూపిడ్. నా పెళ్ళం సహజంగానే చనిపోయిందని అందరినీ నమ్మించడానికి నే పట్టపాట్లు నాకు తెలుసు. అయినా బెవర్స్ నాయలు ఉన్నాడే. ఎవరు వాడు? వాడే మా బామ్మరిదని బటా చొరగాడు. మా అక్కని మా బావే చంపాడంటూ రాద్ధాంతం చేశాడు. వాడు రకంగా సెటప్ చేశాను. ఇప్పుడు ఎదిరింట్లోంచి కొత్త ప్రాబ్లం వచ్చింది, ముందు అది సాల్వ్ చేయాలి. అది సాల్వ్ చేసేంత వరకు ఓర్చుకో. ఏమండి, ఆవిడ నేను చంపమన్నానా? మీరే తొందరపడి చంపేశారు. మిమ్మల్ని నమ్మి మా అమ్మ నాన్న అందరినీ వదిలిపెట్టొచ్చాను. మీ ఆస్తులో భాగం అడిగానా?
మీరే నా భర్తని చెప్పుకోవడానికి ఒక తాళి కట్టమని అడిగాను, అది కట్టడానికే కష్టంగా ఉందా? చచ్చేంత వరకు నే కట్టిన తాళి చూపించి అది నన్ను భయపెట్టింది. నువ్వు తాళి ఎప్పుడు కడతారు అని రోజు నన్ను చంపు తింటున్నావు. తాళి కడతారమ్మా, వెయిట్. అయితే చేపలు పట్టుకురావడానికి ముందుగానే సారా సీసా తెచ్చుకొని పక్కనే కూసుని పసుపు పొడి తీసుకొచ్చి మిరప్పొడి తీసుకొచ్చి ఎంత అడావుడిగా తిరిగేవాడు. ఇప్పుడు మిరప్పొడి తీసుకొచ్చి ఇవ్వడానికి కూడా దిక్కులేదయ్యా. నేనే వండుకొని నేనే తిని ఒంటరిగా పడుకొని నిద్రపోవడం ఏం బతుకో అన్నాళ్ళు. పసుపు పొడి ఉందో లేదో తెలియలేదే. మీ అయ్యగారి కూతురు చెప్తే ఫోటో స్టూడియోలో ఫిల్మ్ రోల్ తీసిపోయి ఇచ్చావే, ఆ ఫిల్మ్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. నీకెంత డబ్బైనా ఇస్తాను. ఆ ఫిల్మ్ రోల్లో ఏముందయ్యా? ఆ ఫిల్మ్ రోల్లో ఏముంటే నీకెందుకు? నీకెంత కావాలడుగు. కట్టుకున్న మొగుడు వదిలేస్తే పాచి పనులు చేస్తూ బతుకుతున్నావని నాకు తెలుసమ్మా. 10,000 రూపాయలు ఇస్తాను, గౌరవంగాను బతకచ్చు. ఏందయ్యా ఇది, రత్తం తాగే పులి గోమాతలా ఉంది అనుకున్నా, అది అలా ఉంటుందా? ఏమయ్యా పస్తులతో ఉన్న ధర్మం సయ్యేంటంటే 10 పైసలు ఇవ్వు నువ్వు. ఇప్పుడేంటంటే నీ పెళ్ళాన్ని గొంతు పీసుకి చంపేసి నా ఇంటికి వచ్చి 10,000 బేరం మాట్లాడి నా నోరు కట్టేద్దామనా? అరే ఛీ, లేచి బయటికి పోరా బజారు కుక్క. ఆ అమ్మాయి నువ్వు. నన్ను పోలీసులకు అప్పగించి చట్టాన్ని న్యాయాన్ని కాపాడదామనా? డిటెక్టివ్ నావల్ చదివి చదివి ఒకవేళ ఆ అమ్మాయికి ఈ హత్యను కనిపెట్టడం ఒక అడ్వెంచర్ కావచ్చు, కానీ నువ్వు లేని దానివి. సంపాదించడం నేర్చుకో. ఏరా మెళ్ళో ఒక 3 పసుపుతాడు కట్టేస్తారు, ఆస్తి వరకు నువ్వే నా పేణం అంటారు, మొహం మొత్తగానే పేణం తెస్తారు. ఏయ్ నా అనేవాళ్ళు లేని ఆడ మనిషి నన్న ధైర్యంతోనేగా మా ఇంటికి వచ్చి నన్ను బెదిరెత్తున్నావు. ఇప్పుడు నువ్వుగా బయటికి పోతావా లేక గూడెం అందరినీ పిలవనా? 10,000 కాదు 20,000 ఇస్తాను. అరే ఛీ, నార్మల్, ఎవరికి కావాలా నీ ముష్టి డబ్బు? కొంపలు గుల్చే నీలాంటి మనుషులు బోల్లో ఎక్కించి జైల్లో తోయితేనే మిగతా వాళ్ళకి బుద్ధి వచ్చింది. పోరా బొక్కు, పోరా బయటికి. మనం పని మనిషి వచ్చిందే గుమ్మడికాయలాగా, దాని పేరేంటి? చంద్రకళ సార్.
ఏ రోల్ అయ్యా? ఈ రోలే సార్. ఇదేనా? అవును సార్. సరే నేను ప్రింట్ వేస్తాను, నువ్వు ఇంటికి పో. ఓకే, గుడ్ నైట్ సార్. ఏ వెళ్ళేటప్పుడు క్వార్టర్ తాగేసాడుకయ్యా, రాత్రి అంతా నేను అవసరపడాలి. చాలా గ్రంథసాంగుడే. పెళ్ళాం మెళ్ళలో మూడు ముళ్ళు వేసే ఫోటోలు ఎన్నో తీశాను, ప్రింట్లేశాను. కానీ పెళ్ళాం గొంతు పిసిగి చంపే ఫోటో ఇప్పుడే డెవలప్ చేశాను, ప్రింట్ వేశాను. సూపర్ క్రిమినల్ దొరికాడు. నిద్రపోనిస్తానా వాణ్ణి? వందలు వందలు లాటరీ టికెట్లు కొన్నప్పుడు ఒక్క ప్రైజు రాలేదు, విసిగెత్తినప్పుడు బంపర్ లాటరీ ప్రైజ్ ఒళ్ళో పడ్డట్టు అయింది. 10 లక్షల రూపాయలైనా పట్టకుండా వదులుతానా? ఎవరయ్యా అది? నువ్వు వస్తావని నాకు తెలుసు. అవును, నెగిటివ్ ఎక్స్పోజ్ చేయలేదన్నావే, అది నిన్ను మాత్రమే ఎక్స్పోజ్ చేయలేదయ్యా, నీ జాతకాన్ని ఎక్స్పోజ్ చేసింది. లేదే, కట్టుకున్న పెళ్ళాన్ని గొంతును నువ్వు చంపేసి ఏం తెలియని అమాయకుల్లా వేషం వేసావు. కానీ ఒకటయ్యా, నీ ఓవర్ యాక్టింగ్ చూసినప్పుడే ఏదో లుచ్చాపం చేసుంటావు అనుకున్నాను. నేను అనుకున్నది కరెక్ట్గా జరిగింది. పిచ్చివాగుడు మానే, ఆ నెగిటివ్ ఇచ్చే, నీకెంత డబ్బైనా ఇస్తాను. ఇస్తానయ్యా, కానీ ఎంత రేటు ఫిక్స్ చేయాలో తెలియలేదే. ఏమంటే, నా ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్కి ఒక రేటు, క్యాబినెట్ ఫోటోగ్రాఫ్కి ఒక రేటు, పోస్ట్ కార్డ్కి ఒక రేటు, ఏ లైఫ్ సైజ్ ఫోటోగ్రాఫ్కి ఒక రేటు. ఈ నెగిటివ్ ఉందే, ఇది లైఫ్ టైం నెగిటివ్. ఈ దరిద్రానికి ఎంత రేటు పెడితే బాగుంటుందో తెలియలేదు. మంచి రేటు నువ్వే ఫిక్స్ అయ్యి. 10,000. ఇంగ్లీష్లో చెప్తే బ్యాలెన్స్ ఎట్లయిపోతుందా? ₹100,000 ఇస్తాను. అబ్బే, మరీ తక్కువ అమ్మా. 2 లక్షలు ఇస్తాను. అయ్యగా, 5 లక్షలు ఇస్తే కానీ ఆడదాని మెడలో తాళి కట్టమంటారు. అలాంటి అర్థాంగిని చంపేసి రేటు కాస్త పెంచనంటావే,
నువ్వు రేట్ ఎక్కిస్తేనే బావా నేను తక్కడానికి వీలవుతుంది, ఎక్కించు. నీకెంత కావాలో చెప్పు. ఇప్పుడు ఎందుకు అరుస్తా? డోంట్ బి అప్సెట్, నేను అడిగిన సంతోషంగా ఇవ్వు, లేదంటే ఇంటికి పో. కానీ ప్రస్తుతానికి నన్ను వదిలే, నేను మందు కొట్టే టైంలో ఊరికే చంపు. తినకు ఒక్క రూపాయి నీకు ఇవ్వను. ఏం చేస్తావురా? పక్కనే ఉంది ఆర్టు పోలీస్ స్టేషన్, టెలిఫోన్ నెంబరు 428786. 42 నెంబర్ దొరకడం ట్రబుల్ అనుకో, కానీ రెండు సార్లు తిప్పితే నంబరు దొరుకుతుంది, నువ్వు పట్టుబడతావు. ఐ విట్నెస్ లేని ఒక కేసుకి ఎక్సలెంట్ ఐ విట్నెస్ ఇచ్చినందుకు జడ్జి నన్ను అప్రిషియేట్ చేస్తాను. చేయరా. ఏ పోలీస్ ఇన్స్పెక్టర్కయ్యా, వాడి బాబుకి చేయరా? నువ్వు నిప్పుతో చెలగాట్లాడుతున్నావు, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. హలో, రండయ్యా. ఫోన్ రింగ్ అవుతుంటే నేనే వచ్చి తీయాల్సి వచ్చింది. బయట ఏం చేస్తున్నారు? మేము వచ్చి. ఏమిటయ్యా వచ్చిపోయి? ఇదే కమిషనర్ గారి ఫోన్ అయితే ఏం సమాధానం చెప్తారు? నైట్ డ్యూటీ చేస్తున్నారట. నైట్ డ్యూటీ. ఈ స్టేషన్లో అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. Thank you.
ఇన్స్పెక్టర్, ఫోటోగ్రాఫర్ని పిలిచి బాడీ టచ్ చేయకుండా అన్ని యాంగిల్స్లోనూ ఫోటోలు తీయమనండి. ఓకే సార్, రావయ్య. శవాన్ని ముందెవరు చూశారు? నేనే సార్. రోజు వచ్చేట్టు ఆరింటికి వచ్చాను, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి. ఇంట్లోకి వచ్చి చూస్తే వీరు చచ్చి పడున్నారు. నేనే సార్ మీకు ఫోన్ చేసింది. మీరెవరు? నే వీరికి అసిస్టెంట్ వర్క్ చేస్తున్నా. ఆఖరిసారిగా ఎప్పుడు చూశారు? నిన్న నైట్ కూడా ఆయనతో మాట్లాడే వెళ్ళాను. ఆయన డార్క్ రూమ్కి వెళ్ళారు. డార్క్ రూమ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది సార్. ఈ నెగటివ్ చిరిగిపోయింది. నిన్న బాగానే ఉంది, నేనే డెవలప్ చేశాను సార్. నిన్న ఎవరెవరు నెగటివ్ డెవలపింగ్ ఇచ్చారు నీకు తెలుసా? తెలీదు సార్. ఆర్డర్ బుక్ స్టూడియోలో ఉంది. స్టూడియో ఎక్కడ? మైలాపూర్లో. ఎరా, వణుకుతున్నావా లేక అలా నటిస్తున్నావా? భయంగా ఉంది సార్. ఎందుకురా భయం? పడేరా కింద, పడేరా. రే, నిన్న నెగటివ్ డెవలపింగ్ ఇచ్చింది ఎవరెవర్రా? అవన్నీ ఆర్డర్ బుక్లో ఉంటాయి సార్. ఆ బుక్ ది వెళ్ళి టీ పట్టుకురా. పోరా బాలు, చంద్రకళ వేలి ముద్రేసిందే సార్. ఎరా, సాక్రంటీయా? లేదు సార్, అయ్య గారు ఇచ్చారని చెప్పి చక్రేంచి పట్టుకొచ్చా. ఎవరి చంద్రకళ? అది గూడెంకేసండి, భలే గయ్యాడి మనిషి అండి. ఒక నెగిటివ్ తీసుకొచ్చి కడగమని 10 రూపాయలు ఇస్తానని బేరం చేసింది. ఓనర్ గారు ఇష్టం వచ్చినట్టు తిట్టారులేండి. ఆ తర్వాత ఇంకెవరు వచ్చారు? ఆ ఆడవర్షి పోయిన తర్వాత ఒక మగాయన వచ్చాడండి. వచ్చి ఆ నెగిటివ్ కడగద్దు, నాకు ఇచ్చేయమన్నాడండి. ఆ నెగిటివ్ తిరిగి తనకి ఇచ్చేస్తే ఆ మనిషి 1000 రూపాయలు ఇస్తానన్నాడు. దానికి మా అయ్యగారు కడగని నెగిటివ్కి 1000 రూపాయలు ఇస్తానంటున్నా, కడిగి ప్రింట్ వేసి చూస్తే 10,000 ఇచ్చేలా కనిపిస్తున్నావే అని వాళ్ళు మాట్లాడుకున్నారండి. ఇంకేం మాట్లాడుకున్నారు? అది నన్ను టీకి పంపారండి, నేను వచ్చేలాగా వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత నువ్వు ఆయన చూడలేదు? చూశాను సార్. ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? నిన్న రాత్రి 9:30 అయి ఉంటుంది సార్. మా ఓనర్ గారు షాప్ మూసేసి రారని చెప్పి ఇంటికి వెళ్ళారు. ఎక్క
ఎక్కడరా మీ ఓనర్? ఇంటికి వెళ్ళారు సార్. ఇవాళ వచ్చే నెగటివ్స్ అన్ని డెవలప్ చేయాలిగా అందుకని. ఇంట్లోనే ఫిల్మ్ డెవలప్ చేస్తారా? అవునండి. ఇల్లు ఎక్కడ ఉంది? అయ్యయ్యో, కస్టమర్స్ అందరికి ఇంటి అడ్రస్ ఇవ్వద్రా అని మా అయ్యగారు చెప్పారు. ఇదిగో ఈ కొట్టుళ్ళు గిట్లు మన దగ్గరదు. ఆయన గారు మందుకేసు తెల్లారాకొస్తాడు. అడ్రస్ ఎందుకు ఇచ్చావురా అని నన్ను వాయిస్తాడు. ఈయన ఇచ్చే డబ్బుకి ఆయన కొట్టుడు సరిపదని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ కొట్ట మొదలెట్టారు. ఈ పనికి రిజైన్ ఇస్తే మంచిది. జీతం ఎంత ఇస్తారా? ఏమిస్తారండి? మంత్ అంటే 30 రోజులు. నేను 30 రోజులు కరెక్ట్ గా పనిచేస్తే 150 ఇస్తారండి. రజనీ సార్ పిక్చర్లు 4 పిక్చర్లు బ్లాక్ లో చూస్తే సరిపోతుంది. ఇక తింటానికి ఏం మిగులుతుంది నా సంపాదనలో? ఇదిగో 200 రూపాయలు ఉంచుకో. ఎప్పుడు అడుగుతున్నావే, ఇది న్యాయం ధర్మం రాగరు. రే చెప్పరా. నంబర్ 12 కనుమాపేట మెడ్రాస్ 17. ఎరా ఆ చంద్రకళ అడ్రస్ నీకు తెలుసా? తెలుసు సార్. నువ్వు పంచి షాప్ మూసేసి ఇంటికి వెళ్ళు. ఎందుకు సార్? మీ ఓనర్ ఇంట్లో విశేషం రా. రే ఆ కోట్ తీసుకురా. సార్ సార్, ఆ గురవయ్య గారికి అడ్రస్ తెలుసు సార్. నిన్న ఆ చంద్రకళని వాడే రిక్షాలు ఎక్కించి పోయాడు సార్. ఏ గురవయ్య, ఇలా రావయ్యా. ఏ బడిచిద్దా, ఏది గురవయ్య అంటుండవో, గుడ్లు పీకేస్తా జాగ్రత్త. రే రైడ్. సారు లేవరా. ఇట్ట ఇట్ట కాగి సొట్టా లేకుండా వచ్చినవా? అందుకని ఇట్ట ఇట్ట మున్సిపాలిటీ వాళ్ళు అనుకున్నా వైనం తెలియకుండా వాడిని గట్టిగా కేకలేసిన. నువ్వేంది సారు ఎట్టి ఎట్టు వచ్చినవా? చంద్రకళ ఎక్కడ చెప్పరా? వారి దేవుడా, చావచ్చి పడిందా? దాన్ని సెటప్ చేసుకుందాం అనుకున్నందుకే కొడతాడువా? నిజంగా సెటప్ చేస్తుంటే దాన్ని పిచ్చి కొట్టుడు కొట్టిందివా? ఎక్కడ దాని ఇల్లు? నాకు తెలుసులే, రా పోదామా. రా జీప్ లో పోదాం. జీప్ లోనా? నీతో సావచ్చి పడిందా? నేను మళ్ళీ దింపుతారా? నన్ను మళ్ళీ తీసుకొచ్చి దింపుతావా? నీ జీప్ లో వచ్చాను అనుకో, నేనేదో దొంగలు జీప్ లో పోతా ఉన్నానని నన్ను చూసి ఉమ్మేస్తారా? చిన్నగా పెద్దగా గూడులోంచి నన్ను పొమ్మంటారా? రాసా నడిచిపోదామా? నువ్వన్నది కరెక్టేరా, నీకు లోకం గురించి తెలుసు. రిక్షా దగ్గర ఉండు, నేను వచ్చేస్తా. అన్న డ్రైవర్ అన్న, నెల్లూరు నుంచి బతకడానికి ఊరు రావడం తప్ప. మీ ఓనర్ ఎప్పుడు డన్ హిల్ సిగరెట్ తాగుతారా? లేదు సార్, నిన్న ఒక ఆయన వచ్చాడని చెప్పాగా, ఆయన వదిలేసింటాడు. అదంటే నాకు భలే ఇష్టం లే. నాకు తెలియక అడుగుతా, ఈ మధ్య ఎందుకు గూడాలు పట్టి జరుగుతుండవో? నాకు పోటీగా నువ్వేమన్నా షటప్ చేసుకోవాలని ఏమన్నా చూస్తుండవా? ఏందా నోరు మూసుకోరా. అదే సారు చంద్రకళ్ళు చూడు. మే చంద్రకళ, చంద్రకళ. అది ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోదు నువ్వే అన్నావు కదరా. నన్ను ఏం చేయమంటారు సారు? అది నా చేతులకు రానే అప్పుడు చూడు, దాన్ని బయటకు వెళ్తానేమో. సరే, వచ్చిన వెంటనే స్టేషన్ రమ్మనమని పక్కట్లో చెప్పేసిరా. సరే సారు. రే నువ్వు ఎరా, తాళం వేసినట్లోంచి పొగ వస్తుంది ఏంట్రా? అదే కదా. పెరట్లో ఏదైనా తలుపుందా? ఉండ్లా సారు. ఇదే సార్ చంద్రకళ అంతపురము, బంగ్లాకి బ్యాక్ సైడ్. ఏంటిది, ఏదో చచ్చిన కంప కొడుతుంది. చేపలు సారు, దీని పాసుగాల బాగా వండుకొని తినకుండా బయట పారేసిపోయింది చూడ. అయ్యో ఏంటిది, ఎవడో తాగి పారేసి నెంగిలి పీకలు తీస్తుండవో. చెప్పండి సార్. బంగారు స్వామి మాట్లాడు, మాట్లాడు, నేను వస్తున్నా. ఈవినింగ్ నేనే వచ్చి మీట్ అవుతాను, ఓకే?
బంగారు స్వామి, ఇది చాలా ముఖ్యమైన నెగటివ్. మన ల్యాబ్లో ఇచ్చి ప్రింట్ వేయించండి. ఈ పీస్ కూడా మిస్ అవ్వకూడదు. తర్వాత పని మనిషి ఏ ఇంట్లో పనిచేసిందో అడ్రస్ నాకు కావాలి. నేను పని మీద వెళ్తున్నా, నెగటివ్ జాగ్రత్త. ఏమిటయ్యాది? ఇద్దరు తాగి రోడ్లో గొడవ చేస్తున్నారు. పబ్లిక్ ప్లేస్ లో తాగేసి గొడవ పెడుతున్నారా? చొక్కలు తీయండిరా, తీయండి, తీయండి. పెట్టి కేసు సార్, మీరు వెళ్ళండి. నేను చూసి ఒకే రోజు రెండు హత్యలు జరిగాయి, పెట్టి కేసు డీల్ చేస్తున్నారా? ఇలా రావయ్యా. ఇదిగో వస్తున్నానండి. ఏంటి? 300 రూపాయలు తెలుస్తాం చెప్పు సార్. నేను బండి పెట్టుకుని బతుకుతున్నా. రాత్రి ఒకడు ఫుల్గా తాగొచ్చి నా బండిని గుద్దేశాడు. ఏం బండి? ఇస్త్రీ బండి. అక్కడ వీడు పంచాయతీ పెట్టి నాకు 300 రూపాయలు ఇప్పించాడు. ఇందులో కొంచెం అడిగితే పర్వాలేదు, 50-50 అడుగుతున్నాడు సార్. అదిగాక ఆయన 100 రూపాయలు అడుగుతున్నాడు. ఆయన ఏదో పాపం ఫోన్ లేని వాటా ఇస్తున్నాడుగా. 50 రూపాయలు తీసుకో సార్. 100 రూపాయలకి చేంజ్ ఏమైనా పచారీ కొట్ట. అదేవు పార్టీ డాష్ ఇచ్చింది, అదేం బండి? పిఎట్ కార్ సార్. ఇందుకే నేను 50-50 అడిగాను. నేను ఏదైనా కరెక్ట్ గా కనిపెడతాను. అది ఎర్ర రంగు మారుతి వ్యాన్ సార్. ఇక్కడే సార్ గుద్దాడు. నేను ఎంతగానో చెప్పాను సార్, ఇంతకు మించి బండిపోదు, నేలంతా బురద బురదగా ఉంది అని. ఒకే స్పీడ్ గా వచ్చాడు. కానీ ఆ మనిషి చాలా మంచివాడు సార్, డబ్బులు ఇచ్చాడు. సారా, ఏంది సార్ ఇది? ఎప్పుడు చూసినా మా ఏరియాలు తిరగతావేంది? ఇవన్నీ కలెక్ట్ చేయండి. ఇది పెట్టి కేసు సార్, దీనికి మీరు రావాలా? మేము చూసుకుంటాంగా. ఇది పెట్టి కేసు కాదు. ఇలా చూడండి, నిన్న రాత్రి తర్వాత మన మెడ్రాస్ సిటీలో ఉన్న అన్ని వర్క్షాపుల్లోనూ మారుతి వ్యానో కారో ఎవరైనా టింకరింగ్ కోసం వదులుంటే అది మన స్టేషన్లో చెప్పమనండి. అదేవిధంగా ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాపుల్లో రిమ్ము బల్బు మారుతి వ్యానుకో కారుకో ఎవరైనా కొనుంటే అది మన స్టేషన్లో చెప్పమనండి. అండర్స్టాండ్? కమిషనర్ గారి పర్మిషన్. నిన్న 100 రూపాయలు వాటా అడిగావే, అప్పుడు కమిషనర్ పర్మిషన్ అడిగావా? దీనికి కావాలట. నే కమిషనర్ పర్మిషన్ అడుగుతాను, చెప్పింది చేయి ముందు. ఎస్ సార్. హలో,
దేనికి చెకింగ్? ఒకడు రెండు హత్యలు చేసి ఎర్రమూర్తి వెనలో తప్పించుకు తిరుగుతున్నాడు, అందుకే ఈ చెకింగ్. ఏమిటి ఎర్రమూర్తి వెన? కాకి చొక్కా వేసుకున్న వాళ్ళంతా పోలీసులు అన్నట్టు ఎర్రమూర్తి వెనలో వచ్చేవాళ్ళంతా హంతకులా? ఇప్పుడు నేను ఎర్రమూర్తి వెనలో పోతున్నా. నేను హంతకున్నా, ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, శాకాహారిని. మాదేం సార్, మా డ్యూటీ మేము చేయాలిగా, అందుకే చెక్ చేస్తున్నాం. ఏయ్, ఏమిటయ్యా మాటలు? హెడ్ లైట్ బంపర్ అన్ని చెక్ చేయవా? బ్రదర్, నేనేదో బాంబ్ చెకింగ్ అనుకున్నా. ఈ మధ్య అన్ని పత్రికల్లో అవే గొడవలు కదా, అందుకని. మీరు వెళ్ళండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకో ఆడదంతో నా జీవితాన్ని భాగం పంచుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు సమాధానం చెప్పి మీరు పైకి వెళ్ళండి. సమాధానం వినే ఇంట్లోకి రావాలనుకుంటే నువ్వు బయటికి పో. ఏమండి, ఎవతో ఒక దాంతో 10 రోజులు తిరిగిన కారణంగా ఇన్నేళ్ల నుంచి మీతో కాపురం చేస్తున్న నన్ను పట్టుకుని కొంచెం కూడా జాలి లేకుండా బయటికి పోవే అన్నారే. నిజంగా మీరు మనస్సాక్షితోనే మాట్లాడుతున్నారా? మనిషి నెమ్మదిగా తిన్నవేంటే? ఇలా చూడు, వండి పెట్టి ఒక మూల ఎక్కడైనా ఉండాలంటే ఉండు, లేదా నువ్వు ఇప్పుడే పుట్టింటికి వెళ్ళిపో. అది ఇంటికి వస్తుంది, ఇక్కడే ఉంటుంది. నువ్వేం చేస్తావే? నేను బతుకున్నంత వరకు అది జరగదు. అది ఇంటికి వస్తుందా? చట్టం గురించి తెలుసా మీకు? మొదటి పెళ్ళవారు రాయిలా బతుకున్నప్పుడు ఇంకో దాన్ని చేసుకున్నారంటే అది చట్టం ప్రకారం నేరం. మీ మీద కంప్లైంట్ ఇచ్చారంటే 7 సంవత్సరాలు జైల్లో తోస్తారు. గుడ్ మార్నింగ్ సార్. నిన్న ప్రింట్ వేయించమని నెగటివ్ ఇచ్చానే, వచ్చిందా? ఏ నెగటివ్ సార్? ఏ నెగటివా? సరే పోనే. అవును, శ్రీరాంపురంలో ఏదో ఇల్లు కట్టిస్తున్నా నాతో చెప్పావే, పూర్తయిందా? పూర్తయిపోయింది, పెయింటింగే మిగిలింది. ఎందుకయ్యా ఉద్యోగానికి వస్తారు? ఏమయ్యా, ప్రతివాడికి పెద్దింట్లో ఉండాలని ఆశ ఉన్నా వచ్చే జీతానికి గిట్టుబాటు కాదని ఏదో విధంగా గవర్నమెంట్ క్వార్టర్స్లో సర్దుకుంటున్నాడు. నిన్న లాభం లేదు, మామూలు పడకపోతే నీకు ఎలాంటి కేసైనా అక్కరుండదే. ఇంటి పెయింటింగ్ పని మిగిలింది కదూ. ఏమయ్యా, 2 రోజుల నుంచి ఓ మర్డర్ కేసులో నేను తిరుగుతున్నాను కదా, ఏ నెగటివ్ అని అడుగుతున్నావే? నీ కొంచెమైనా బాధ్యత ఉందా? అడిగితే అరవద్దు అంటావు, రాస్కల్. ఇల్లు బుల్డోజర్తో కొట్టిస్తాను చూడు. ఏమిటయ్యా? ఆ ఫోటోలన్నీ ప్రింటే వచ్చినాయి, మీ టేబుల్ మీద ఉన్నాయి సార్. విన్నావా? కానిస్టేబుల్, అతనికి ఉన్న సిన్సియారిటీ కూడా నీకు లేదు. సుందరం ఎక్కడ? కాఫీ తాగడానికి వెళ్ళారు సార్, ఇప్పుడు వచ్చేస్తారు. ఇలారా. ఎస్ సార్. ఫోటోలు ఆయనకి ఇచ్చావే, నాకు ఇవ్వకూడదా? సార్, ఆ టైంలో మీరు లేరు, ఆయన టేబుల్ ఉంచాను. వచ్చి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే కాకపడుతున్నావా? నీ ఉద్యోగానికి ఎసరు పెడతానుండు. సారీ సార్. పో ఇక్కడ నుంచి. అయ్యో, ఏమిటయ్యా కేకలు? ఏం లేదు సార్. Thank you.
మీ పిల్ల అందంగా ఉంది సార్. పళ్ళికి లంచుకయ్యా, ఆ అమ్మాయి అడ్రస్ ఎక్కడయ్యా? ఇదిగో సార్ ఆ అడ్రస్. అయ్యా. అయ్యగారు ఉన్నారా? పైన ఉన్నారండి. రమ్మను. సరేనండి. హలో, ఐఎమ్ ఇన్స్పెక్టర్ శరత్. మీతో మాట్లాడాలి, కూర్చోండి. మీ ఇంట్లో చంద్రకళ అనే పని మనిషి ఎవరైనా ఉన్నారా? 7-8 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఎవరి పేరేం జ్ఞాపకం ఉంటుంది? ఆవిడని అడగండి. ఓయ్, నీకేమైనా తెలుసా? కూర్చో. ఆ పేరుతో ఒక పని మనిషి ఉంది, కానీ వాళ్ళది రాలేదు. ఆ పని మనిషికి ఏదైనా ఫిల్మ్ రోల్ డెవలపింగ్ కోసం ఇచ్చారు? మేమేమి ఇవ్వలేదే. ఏమోయ్? లేదండి. సో మీరిద్దరూ ఫిల్మ్ రోల్ డెవలపింగ్కి ఇవ్వలేదు. ఈ ఇంట్లో ఇంకెవరున్నారు? నా కూతురు ఉంది. ఒకవేళ ఆవిడది డెవలపింగ్ ఇచ్చి ఉండొచ్చుగా. మీ అమ్మాయిని పిలవండి. అది ఇప్పుడు ఊళ్ళో లేదు. మా నేటివ్ ప్లేస్ రాజమండ్రి. వచ్చేవారం నా కూతురు వివాహం. అంచేత ఆ ఊళ్ళో ఉన్న మా చెల్లెలింటికి ఒక వారం ముందుగానే నా కూతురుని పంపించాను. అవును, ఇంతగా తిప్పి తిప్పి అడుగుతున్నారే, ఫోటోలు తీయడం డెవలప్ చేయడం అంత పెద్ద క్రిమినల్ నేరమా? అది కాదు సార్, ఆ రోల్ డెవలప్ చేయమని ఇచ్చిన మీ ఇంటి పని మనిషిని భయంకరంగా చంపేశారు. అది డెవలప్ చేసి ప్రింట్ వేసిన ఫోటో స్టూడియో ఓనర్ని చంపేశారు. అందుకే ఎంక్వైరీ. మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఇచ్చిన నెగటివ్ వల్లే ఈ హత్యలు జరిగాయి. సార్, హత్య ఎక్కడో జరిగితే నేనెందుకు ఎంక్వైరీకి వస్తాను? నా రేంజ్లో జరిగిందే, రాక తప్పలేదు. ప్రతి నెల జీతం ఇస్తున్నారుగా, డ్యూటీ చేయాలి. అవును, రాజమండ్రిలో మీ అమ్మాయి ఎక్కడుంది సార్? ఏ, ఆ ఊరేళ్ళు ఎంక్వైరీ చేస్తారా? అవసరమైతే తప్పదు. ఇన్స్పెక్టర్, నా కూతురు పెళ్లి జరగబోతోంది. ఈ సమయంలో ఒక కూనీ కేసు అంటూ ఎంక్వైరీకి పోయి దానివల్ల వివాహం ఆగిపోతే ఆ బాధ్యత మీదే. అవసరమైతేనే తప్పదన్నాను. వస్తా. నా కూతురు పెళ్లి కదా, అంచేత పెయింటర్ కార్పెంటర్ అందరూ వర్క్ చేస్తున్నారు. రాజమండ్రిలో జరిగే పెళ్లికి మెడ్రాస్ లో కార్పెంటరీ వర్క్. గుడ్, వెరీ గుడ్. వద్దని నీకు చెప్పానుగా, నీకెంత ధైర్యం ఉంటే ఆ నెగటివ్ తీసి దానికి ఇచ్చుంటావు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లే నా ముందు నిలబడి మాట్లాడడానికి భయపడతారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్పెక్టర్ మన ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తున్నాడు. నిన్ను కళ్ళ ముందు కనిపించిన దాన్ని మనసులు చంపుకుని తేలిగ్గా మర్చిపోగలవా? అవునే, ఆ దేవుణ్ణి ఒక్కదానికే మనస్సు మనస్సాక్షి ఇచ్చాడు. తక్కిన వాళ్ళకి ఆ మనసు లేదంటావా? కొన్ని లక్షల రూపాయలు నష్టం వచ్చినా కోర్టులో కాలు పెడతానికి వెనకడతారు మీ నాన్న. ఎవడో ఎవరినో మదర్ చేసినందు వల్ల మనందరం కుటుంబంతో సహా బోల నుంచి సాక్ష్యం ఇవ్వాలా? జ్ఞానం ఉందా నీకు? అలా అడుగు, బుద్ధో చెట్టు నాలుగు అడుగు. ఈవిడ గారి ప్రామాయణం అంతా తెలిసిపోయి ఎక్కడ దీని పెళ్లి ఆగిపోతుందని హడిల్స్ వస్తున్నాను. దీనికి ఎందుకు ఇవన్నీ? పెద్ద డిటెక్టివ్ నువ్వు. ఐ క్యారీ ఎ డ్యామ్ అబౌట్ ఎనీథింగ్. ఇవాళ మనందరం బయలుదేరి రాజమండ్రికి పోతున్నాం. దట్స్ ఆల్. అమ్మా, నా మనసు అర్థం చేసుకోరా. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాగానే తల్లి మనసు మీరు అర్థం చేసుకోరు కదా. కన్న తల్లే మీరు చెప్పినట్టు వినాలి, అంతేనా? ఇలా చూడు, శుభలేఖలు అచ్చు వేయించారు, ఊరందరికీ ఇచ్చారు, లగ్నానికి అందరూ వస్తారు. నువ్వు ముస్తాబాయ్ పెళ్లి పీటల మీద కూర్చోడానికి రెడీగా ఉండు, లేదంటే ప్రాణం వదలడానికి నేను రెడీగా ఉన్నా. అవునమ్మా, చుట్టుపక్కల వస్తే ఇంట్లో విశేషం జరగొద్దా? నువ్వు పెళ్లి కప్పుకో, లేదంటే నాకు ఇంత విషయం ఇవ్వు. నీ వంటి బిడ్డను కన్నందుకు నాకు ఆ మాత్రం అదృష్టమే కలగొద్దా?
హలో, నేను ఉమా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమాపతి మాట్లాడుతున్నా. డాక్టర్ జాన్ మ్యాచెస్ ఉన్నారా? I just want to talk to him. Thank you. Hello, Mr. Uma. I am Dr. Matthews. My wife is going to die. I feel very sorry. Thank you, Doctor. Chodan, Doctor. AS Industries Marine Director Ravanai Garu unnaru. I am a daughter suicide cheskovali anukundani vinnanu. Me hospital admit chesaratu ga? Yes, Mr. Uma. Emti vishayam? Adem ledhu, Doctor. Maa edirinti vaallu avadam valla interest untundi kada. Kaaranam evato telusukovacha? ఐఎమ్ సారీ, నా వైఫ్ పోయాక మెంటల్ గాను ఫిజికల్ గాను ఐ మీన్ ఐఎమ్ నాట్ ఆల్ రైట్. మీ దగ్గర ఒక మాస్టర్ చెకప్ చేయించుకుందామని. మీ అపాయింట్మెంట్ దొరుకుతుందా సార్? ఇవాళ నేను మీ హాస్పిటల్కి వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. నో ప్రాబ్లం, రెండు రోజులు కాదు, ఒక వారమైనా నేను వచ్చిన పని కాకుండా పోను. రమణయ్య గారు డాక్టర్ ఏ వార్డులో ఉన్నారు? ఏ వార్డు? జీ3. వీరిని తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్లు ఇవ్వండి. మీరు వెళ్ళి చెకప్ చేయించుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. సార్, ఎస్, ఒక ఎమర్జెన్సీ కేసు. ఇజ్ ఇట్? రండి. నమస్కారం సార్. కూర్చో. పర్వాలేదు సార్. కూర్చోరా. ఏంటి? సార్, ఈ అమ్మాయి వస్తే నీ పని ఏమిటో చూసుకో. అనవసరంగా ఇతర విషయాలు తలదొరచడం నాకు ఇష్టం ఉండదు. కాదు సార్, ఈ అమ్మాయి మా బావగారి ఇంటికి ఎదింట్లో ఉంటుంది సార్, అందుకే అడిగాను. నీకు తెలుసా? నాకు తెలుసు సార్, ఇవాళ కూడా నేను చూశాను ఈ అమ్మాయే. రై, ఆ అమ్మాయి ఊళ్ళో లేదుగా. నేను చూశాను, నాకు అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి ఏదో లవ్లో పడ్డట్టుంది సార్. తను చచ్చిపోవాలని ప్రయత్నించింది, అది కాస్త సీరియస్ అయిపోయినట్టుంది. జీజీ హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకుపోవడం నా కళ్ళారా చూశాను సార్. ఇదేమిటో చూడు. ఇది మా బావగారింట్లో ఉన్న డిజైన్ సార్. గీతోపదేశాన్ని అందంగా ఫ్రేమ్ కట్టించి బయట పెట్టించారు సార్. ఇదేమిటో చూడు. ఇది మా బావగారు ఉంగరం సార్. ఇది మా బావగారికి నేనే వివాహం రోజు పెట్టాను సార్. మీ బావ ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు సార్. రాపోదాం. రండి సార్.
సార్ 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 ఇవి చూడండి సార్ ఇన్స్పెక్టర్ శరథియా ఓవా ఇన్స్పెక్టర్ బంగారస్వామి స్పీకింగ్ మీరు గంజాయి కేసులో ఖైదు చేసి జైలుకి పంపిన సుబ్బారాయుడు మన కస్టడీలోంచి తప్పించుకున్నాడు వాడి కోసం మేము అన్ని చోట్ల గాలిస్తున్నాం ఒకవేళ వాడు మీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చినా రావచ్చు ఎందుకైనా మంచిది కేర్ఫుల్గా ఉండండి ఓవర్ ఓకే నేను చూసుకుంటా కవ్వించే కళ్యాణం మలయాళం మరదళ్ళ ఉయ్యాళం అరే మద్దళ్ళ మోతెక్కే శృంగారం కోకే చుట్టి కళ్ళ కాటుకలెట్టి అరే కోకే చుట్టి కాటుకలెట్టి పిల్లే పెళ్ళామయ్యిందో మలయాళం 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 మనసంతా కవ్వించే కళ్యాణం మొత్తం శృంగారం
అహకోకే చుట్టి కళ్ళకాటుకలెట్టి అప్పకోకే చుట్టి కాటుకలెట్టి పిల్లే పెళ్ళవయ్యందో మలయాళం 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 మనసంతా కవ్వించి కోలాటం అమ్మాయి దగ్గర మీరే ఉంటారా? లేదమ్మా, నా వైఫై ఇక్కడ ఉంటుంది. ఆవిడ భోజనం తేవడానికి ఇంటికి వెళ్ళింది, తను వచ్చేదాకా నేనుంటాను. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. రౌణయ్య గారి డాటర్ ఏ వార్డులో ఉన్నారు? జీ3 సార్. ఇంతవరకు నేను ఈ గదిలోనే ఉన్నాను, ఇప్పుడే సిగరెట్ కాలుద్దామని బయటకు వచ్చాను, అంతలోనే డాక్టర్. వీళ్ళ ఎదురింట్లో ఉన్న ఉమాపతి ఏ వార్డులో ఉన్నారు? జీ6 సార్. ఏం ప్రాబ్లం? ఆయనకేం లేదు సార్, ఊరికే మెడికల్ చెకప్ కోసం వచ్చారంతే. ఐసే. ఆయన చేసిన హత్యకి ఒకే సాక్షి మీ అమ్మాయి, ఆమెను చంపడానికే ఇక్కడ అడ్మిట్ అయ్యాడు. సార్, పోలీసులతోటి డాక్టర్లతోటి అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు చూసారా, మీ అమ్మాయి ప్రాణానికి ఆపదొచ్చింది. ఎక్కడ మీ అమ్మాయి? అతి తెలివిగా మీతో అబద్ధం చెప్పాను, ఇప్పుడు అది ఇక్కడి నుంచి పారిపోయింది. ఈ రూమే సార్. ఒక ముఖ్యమైన కేసులో ఒక ప్రాణాన్ని కాపాడడానికి బయలుదేరుతున్నాను, మర్యాదగా దారుదు. నీ ఒంట్లో ప్రాణం ఉంటే కదరా ఇంకో మనిషి ప్రాణాన్ని నువ్వు కాపాడడానికి పోయేది. ఇప్పుడు ఏమంటావు? రే బేటా, ఆ రోజు నేను విషయంలో ఉన్నప్పుడు నేగ్గా లాక్కుపోయావు,
ఈ రోజు నీ ప్లాన్ పనిచేయదు. ఇలా చూడు, నువ్వెలా తప్పించుకున్నావో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు తలుచుకున్నా కూడా నీకు సంఖ్యలు వేసి లోపల తోయగలను. మళ్ళీ నువ్వు ఈ జన్మలో బయటకు రాలేదు. ఎరారే, ఆ రోజు నన్ను గొలుసుతో కట్టేసి అవమానపరిచావు కదూ, ఈ రోజు నీ శవాన్ని గొలుసుతో కట్టి లాక్కుపోతారా? Oh, my God.
Oh.